హాయ్ ఫ్రెండ్స్, నేను జ్యోత్స్న. ఈరోజు మా మిద్దె తోట పూర్తిగా మీకు పరిచయం చేస్తాను. సమ్మర్ తర్వాత కొంచెం కూలుకుందండి, మిద్దె తోట కొంచెం బెటర్గా అయింది. మా దగ్గర చాలా ఎండలుండే, కూలుకోవడానికి చాలా టైం పట్టిందండి. నా ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతిదీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి, తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ సమ్మర్ తర్వాత టెర్రస్ గార్డెన్లో కొన్ని మార్పులు చేర్పులు చేశానండి. పెద్ద మొక్కలకి ఇలా డ్రమ్స్ తీసుకున్నాను. డ్రమ్స్ తీసుకునేవి రెండుగా కట్ చేసి ఒక్కొక్క దాంట్లో పెద్ద మొక్కలు పెట్టానండి. వీటి కింద వాటర్ వెళ్ళిపోవడానికి ఇలా సిమెంట్వి బ్రిక్స్ పెట్టాను, ఎందుకంటే టెర్రస్ పైన వాటర్ ఆగితే ఈ సీజన్లో కష్టమవుతుంది. అందుకని నేను కింద బేస్లో సిమెంట్ ఇటుకలు పెట్టానండి, వాటర్ పడినట్టు వెళ్ళిపోవడానికి. ఇది పంపర పనస మొక్క, ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉంది చూడండి. చాలా ఈజీ ఇది కూడా, నేను దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను మీకు. ఇది యాపిల్ బేర్, ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా వస్తుంది చూడండి. ఒక్కొక్క ఆకు ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా మెయింటెనెన్స్ ఈజీ అండి, చాలా ఈజీగా మనం టెర్రస్ గార్డెన్లో ఇవి పెంచుకోవడానికి వీలవుతుంది. నాకు ఈ సమ్మర్తో ఏ మొక్కలు ఉంచాలి, ఏ మొక్కలు టెర్రస్ గార్డెన్లో డెలికేట్ అనేది అర్థమైంది. ఇది అంజీర్ ఫ్రూట్ అండి, చూడండి అంజీర్లు ఎంత బాగా వచ్చాయి. ఇది కూడా మెయింటెనెన్స్ ఈజీ, మనకు ఎంత చిన్న కంటైనర్ అయినా మనకు కాయలు మంచిగా వస్తాయండి. నాకు ఒక 10-15 కాయలు వచ్చాయి, మళ్ళీ స్టార్ట్ అయ్యింది చూడండి. ఇది మరువం అండి, ప్రతి గార్డెన్లో ఉంచుకోవాల్సిన మొక్క ఇది. ఇది లెమన్ గ్రాస్, మనం టీ అట్లా చేసుకోవడానికి మార్నింగ్ టైంలో చాలా ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ చూసినా కూడా చాలా బాగుంటుందండి లెమన్ గ్రాస్. బ్యాల్లక్ అండి, ఉసిరి మొక్క తట్టుకోలేకపోయింది సమ్మర్కి. ఏమో ఎగురు వస్తుందేమో చిగురు, కొత్త చిగురు చూద్దామని చెప్పి ఉంచాను నేను, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం తడిగా ఉంది అందుకే ఉంచాను. ఇది కరివేపాకు మొక్క, దీని గురించి కూడా ఒక వీడియో నేను షేర్ చేస్తాండి. తర్వాత ఇది ఖాళీ కంటైనర్ అలా ఉంచుకున్నాను. ఎప్పుడు మనకు మిద్దె తోటలో ఖాళీ కంటైనర్స్ ఉంచుకోవాలి, ఒక 4 ఏదైనా ఉంచాలండి నెక్స్ట్ సీజన్ కోసం. ఇది దానిమ్మ మొక్క, ఎన్ని పువ్వులు వచ్చినాయి చూడండి, ఎంత హెల్దీగా ఉందో. చిన్నది 16 నంబర్ కుండీలో నేను పెట్టాను. ఇది చూడండి చాలా చిన్న కుండి, అయినప్పటికీ ఎంత హెల్దీగా, చాలా హెల్దీగా. ఇగో చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. నేను ఒక ఫస్ట్ టైం తెంపడం మాత్రం ఒక 5 తెంపాను కాయలు, 5 కాయలు వచ్చాయి. మళ్ళీ మంచి రెడ్ బ్లడ్ రెడ్ కలర్ది అండి. ఇప్పుడు మళ్ళీ చాలా మొగ్గలు వచ్చాయి, చూడాలి ఎన్ని ఇందులో మిగులుతాయి అనేది. కొన్ని రాలిపోతూ ఉంటాయి, కొన్ని ఏమో కాయలుగా మారుతాయండి, చూడాలి వెయిట్ చేయాలి. ఇది వంగ మొక్క, ఇది టమాటా మొక్క ఉంది ఇందులో ఒకటి. నేను ఈ సైడ్కి రో అంతా పెద్ద మొక్కలు వేసుకున్నాను, ఈడ గులాబీ మొక్కలు ఉన్నాయి. ఇదేమో గ్రేప్స్, నేను ఫస్ట్ టైమే పెట్టడం, చూద్దాం 6 మంత్స్లో కాత వస్తుంది అన్నాడు నర్సరీ అతను. ఇది ఒక వెరైటీ వంగ మొక్క అండి, చూడండి ఎంత హెల్దీగా వస్తుంది చూడండి. మొక్కలన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి, మనం ఇచ్చే పోషకాలను బట్టి మనకు గ్రోత్ ఉంటుంది. ఇవన్నీ నేను లాస్ట్ ఇయర్ పెట్టుకున్న మొక్కలే. ఇదొక రకం వంగ మొక్క అండి, ఇది బచ్చలి, దుంప బచ్చలి ఇలాగే ఉంటుంది చిన్నగా, మనం పాలకూరలాగా ఆకు కట్ చేసుకోవడమే. బచ్చలి చాలా హెల్దీ. ఇదొక రకం వంగ మొక్క అండి, ఇది చూడండి. ఇది ఇందులో నేను మిరప మొక్కలు వేశాను, ఇందులో గోర్చికుని నాటాను, ఇప్పుడే జర్మినేట్ అవుతున్నాయి. ఇది కూడా ఒక్కొక్క రకానికి నేను ఒక 4-5 కుండీలలో పెట్టాను. ఇది బగారాకు మొక్క అండి,
చూడండి చాలా హెల్తీగా ఉంది ఈ మొక్క కూడా మనం డైరెక్ట్ ఆకు తీసుకెళ్ళి మనం బగారా రైస్ చేసేటప్పుడు కిచడీ కానీ బగారా కానీ బిర్యానీ చేసేటప్పుడు డైరెక్ట్ ఆకు వేసుకోవడమే ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీకు ఎక్కడైనా నర్సరీలో దొరికితే ట్రై చేయండి ఇది ఒక రకం వంగ మొక్క అండి చూడండి ఈ రకం ఇది కొంచెం చారలతో పొడుగ్గా ఉంటుంది చూడండి ఎంత బాగా పూత వస్తుందో ఈ లైన్ మొత్తం వంగ మొక్కలు ఉన్నాయండి రకరకాల వంగ మొక్కలు ఉన్నాయి ఈ లైన్లో మొత్తం వంగ మొక్కలే అండి ఇదొక రకం అండి ఏది కూడా నేను ఇప్పుడు పెట్టలేదండి ఇదంతా లాస్ట్ ఇయర్ మొక్కలే చూడండి ఎంత హెల్తీగా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఈ లైన్లో దానిమ్మ మొక్క అండి ఇది ఒక వెరైటీ దానిమ్మ మొక్క ఎంత చిగుర్లు ఎంత బాగా వస్తుంది ఇది కూడా 16 నంబర్ కుండీ అండి చాలా చక్కగా గ్రోత్ అవుతుంది ఇది నేను సీడ్స్తో పెంచాను నేను ఎలా పెంచాలో మీకు చూపిస్తాను ఇది మిరప మొక్క అండి నేను ఇలాగా మిద్దె తోటలో అరేంజ్ చేసుకుంటాను ఇక్కడ నుండి వెళ్ళి వాటర్ పడుతూ అక్కడ చివరి వరకు వెళ్ళి మళ్ళీ ఇట్లా రిటర్న్ వచ్చి ఈ లైన్లో ఇలా వెళ్తూ ఉంటానండి మనకు పైపు మలకబడకుండా వాటరింగ్ ఒక పైప్ చూడాలి ఇదంతా సమస్య లేకుండా చక్కగా ఇట్లా రోస్ రోస్ అరేంజ్ చేసుకున్నాను నేను మిద్దె తోటలో చూడండి ఇదేమో ఇది పెద్ద కంటైనర్లో పెట్టాను ఒక మూత ఒకవైపు చూడండి అక్కడ మన కంటైనర్ చూపించాను అవేమో బేస్ ఇది మూత మూత కింది వైపు పెట్టి ఇలా బ్రిక్స్ వేసి పెట్టాను ఇందులో కూడా నేను పెద్ద మొక్కలు షిఫ్ట్ చేసుకున్నానండి అన్నీ ఇది నారింజ పండు అండి మంచి గ్రోత్ ఉంది చాలా హెల్తీగా ఉంది మొక్క ఈ ఇయర్ వస్తుంది అనుకుంటా బహుశా చూడాలి వంగ మొక్క అండి ఇది మందారం పూల మొక్కలు తప్పనిసరిగా ఉంచుకోవాలి బెండ మొక్క ఎంత హెల్తీగా ఉంది చూడండి కలర్ చూడండి మనం ఇచ్చే పోషకాలను బట్టి ఇంత హెల్తీగా మంచి గ్రోత్ ఉంటుంది మంచి కాయలు వస్తాయి చూడండి ఇది ఒక రకం వంగ నేను ఒక్కొక్క వెరైటీకి ఒక 4-5 రకాల వంగ మొక్కలు ఉన్నాయి ఒక్కొక్క వెరైటీకి నేను 4-5 కుండీలలో వేసుకున్నాను ఇదొకటండి ఎంత మంచి ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి చూసారా ఎంత బాగుందో ఇది స్వీట్ లైమ్ అండి స్వీట్ లైమ్ తొక్కతో పాటు తినొచ్చు సి విటమిన్ హై సి విటమిన్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది ఇదివరకు మాకు ఇంత చిన్న చెట్టు అయినా మాకు కాయలు వచ్చాయి మళ్ళీ పూత స్టార్ట్ అయిందండి ఇది 6 మంత్స్కి ఒకసారి మన కాయలు వస్తూనే ఉంటాయి ఇది పెరగడానికి పూత రావడానికి అంటే ఇయర్లీ 6 మంత్స్ 5 మంత్స్ అట్లా అండి నాకైతే 2 టైమ్స్ 3 టైమ్స్ అది కరెక్ట్ నేను కౌంట్ చేయలే ఈసారి కౌంట్ చేసి చెప్తాను ఈడ ఒక వంగ మొక్క ఉంది ఈడ తీగజాతి మొక్కలు సైడ్కి పెట్టి ఇలా తాళ్ళు కట్టాను ఇది చిక్కుడు మొక్క పెట్టానండి చూడండి పైకి వెళ్ళిపోయింది ఇలాగా ఇటు వస్తే ఇది టేబుల్ నిమ్మ కాయలు ఉన్నాయి పండుతున్నాయి నాకు బాగానే వస్తుంది పులిహోర రైస్కి అయితే చాలా బాగుంది జ్యూస్కి పులిహోరకి ఇందులో తోటకూర ఉంది ఇందులో టమాటా వేసా కొన్ని ఎండలేకపోయినాయండి మళ్ళీ వేరే కొత్త వేయాలి ఇందులో ఒకటే నాటుకుంది ఇందులో ఉన్నాయి 3 చూడండి ఇదొక రకం వంగ మొక్క గోర్చిక్కుడు ఎంత బాగా వచ్చింది చూడండి గోర్చిక్కుడు కూడా ఒక 4 మొక్కలు ఉన్నాయంటే మిద్దె తోటలో సరిపోతుందండి ఇది పాతది నేను మార్చిలో వేసిన మొక్క సమ్మర్కి అవుతుందని వేశాను అన్నీ ఎండిపోయాయి ఇది ఒక్కటే కుండీలో ఇంకొక కుండీలో ఉందండి 2 కుండీలో మొక్కలు మాత్రమే ఉన్నాయి మిగతా అన్నీ ఎండిపోయాయి చూడండి ఎంత బాగా వచ్చింది కాయలు చూడండి ఇలా ఏ మొక్కలైనా మనం మిద్దె తోటలో వేసుకోవచ్చు మిర్చి చూడండి ఇది కూడా లాస్ట్ మార్చిలో వేసింది కాయలు చూడండి ఎంత బాగున్నాయి
ఇప్పుడే అయితేనే చాలా ఒక 20 ఉంటాయండి మిరపకాయలు ఒక్క చెట్టుకి చాలా పూత ఉంది చాలా కాయలు వచ్చాయి ఇలా ఈజీగా ఇది పొడుగు వంగ అండి ఇది గోర్చికుడు మళ్ళీ వేసాను జర్మినేట్ అవుతుంది ఇది మామూలు నిమ్మ అండి ఈ రో అంతలో ఇవి కొన్ని సీడ్స్ కి నేను ఉంచుకున్నాను కంటైనర్స్ ఉంచి పెట్టాను మళ్ళీ నెక్స్ట్ మనం వేసుకోవడానికి మనం ఎప్పుడు వేయాలి అంటే అయిపోతున్నాయి ఇంకా కాత స్టార్ట్ అయింది అయిపోతున్నాయి అన్నప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు వేయాలి ఇది పాలకూర వేసాను చూడండి రెండో ఆకు స్టార్ట్ అయింది ఇది బెండ ఇది మామూలు ఊరు బెండ అండి బెండకాయలు చూడండి ఎంత ఎంత హెల్దీగా ఉంది చూడండి మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉంది ఈ చిన్న టబ్లో వేసాను ఇది గోంగూర ఇది కూడా పొడుగు వంగ అండి బెండ మొక్క ఇది మన ఊర్లలో దొరికే సీడ్ అండి నాటు వెరైటీ ఇంత చిన్న కంటైనర్ చూడండి ఇంత చిన్న కంటైనర్ మంచి కాత వస్తుంది గ్రో బ్యాగ్స్ ఇది కూడా దవనం వేసాను దీంట్లో ఇది ఓమ ఆకు అండి ఇది రసాలు ఇది కూడా రెండు ముక్కలు చేస్తే ఒక ముక్కలో పై వైపు మూత వైపు ఇది వేసాను రసాలు ఇది ఇటువైపేమో ఇది ఒట్టి క్రీపర్ అండి ఈ మెట్ల దానికి మనం పారేద్దామని అలా పెట్టాను ఇదేమో అలసందకాయ సోర దీంట్లో చాలా వచ్చినాయి కానీ మొక్కలు హెల్దీగా ఎదగవని చెప్పి నేను ఒకటే ఉంచాను మిగతా తీసేశాను వంగ మొక్కలు ఎక్కువ వంగ ఉందండి అలసంత బీర మొక్కలు వేసాను దీంట్లోనే బీర కూడా హెల్దీగా వస్తుంది చూడండి ఇది నేతి బీర అండి ఆకు చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఇది లైట్ కలర్లో ఉంటుంది మన బీర డార్క్ కలర్లో వస్తుందండి దీంట్లోనే కంటైనర్స్ ఇవన్నీ ఎక్కువ సైడ్కు పెట్టినవి నేను టబ్బులు బ్లాక్ టబ్ పెట్టానండి ఎందుకంటే దీనిలో కొంచెం మట్టి ఎక్కువ ఉంటే వాటికి బలం ఎక్కువ వస్తుంది అందుకని ఇది బకెట్లో పెట్టాను సోర తీగలు స్టార్ట్ అయ్యాయి చూడండి చిన్న కలర్ బకెట్ ఇది మామూలు బీర అండి ఇందులో అలసంత కూడా పెట్టాను ఇది డ్రాగన్ ఫ్రూట్ కొత్తగా పెట్టాను ఇది గ్రోత్ బాగానే ఉందండి చూడండి టబ్లో డబ్బాలు కట్ చేసి పెట్టిన దాంట్లో మామిడి మొక్క పెట్టాను ఎంత హెల్దీగా వస్తుంది ఇది 2 సీజన్స్ కాస్తుందండి సమ్మర్లో వచ్చాయి నాకు మళ్ళీ మధ్యలో కూడా వచ్చాయి పప్పులో వేసుకోవడానికి చాలా పచ్చడి చేయడానికి చాలా పుల్లగా ఉంటుందండి బాగుంటుంది ఇది పచ్చడికి ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇది సపోటా అండి ఇది మా చిన్న గార్డెన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే అండి బాయ్.